వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి ఆగస్టు నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ నులుపూడి సత్యనారాయణ మూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ముందుగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి మనకి గ్రహ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయంటే, గురుడు మనకి వృషభ రాశిలో, రాహు మీన రాశి, శని కుంభ రాశి, కేతువు వృశ్చిక రాశిలో, కన్యా రాశిలో ఉండడం జరిగింది. లేకపోతే మనకి కుజుడు ఆగస్టు 26 తర్వాత మిథునంలో, బుధుడు ఆగస్టు 22 తర్వాత కర్కాటకంలో, రవి ఆగస్టు 16 తర్వాత సింహరాశిలో, శుక్రుడు ఆగస్టు 25 తర్వాత మనకి కన్యలో ఉండడం అనేటటువంటిది జరిగింది. ఈ యొక్క గ్రహ సంపుటి ప్రకారము ఈ వృషిక రాశి వారి గురుడు దృష్టి ఉంది కనుక మీకు ఎన్ని అవరోధాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని అనారోగ్య సమస్యలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మీరు అన్నీ కూడా సమసిపోతాయి, ముందుకు చక్కగా దూసుకుని వెళ్ళిపోతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలలో మీకు ప్రమోషన్స్ అనేటటువంటివి ఉన్నాయి, చక్కగా ముందుకు వెళ్తారు. అయితే అర్థాష్టమ శని తర్వాత పంచమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన ప్రతి పని మీకు 2 సార్లు చేయాల్సి వస్తుంది. పిల్లల్ని పట్ల మీరు పెట్టుకున్నటువంటి నమ్మకాలు వాళ్ళు నిలబెట్టుకుంటే వాళ్ళు వృత్తిలోకి వస్తారు, లేకపోతే లేదు అనేటటువంటి ఆలోచన తర్వాత పిల్లలకి స్వేచ్ఛనిస్తారు నెలంతా కూడా. ఆ స్వేచ్ఛ అనేటటువంటిది మనకి ఈ మీరు కూడా ఫ్రీడమ్గా స్వేచ్ఛను ఎక్కువ కోరుకోవడం ఎక్కువ చేస్తారు. ఎకనామిక్ ఫ్రంట్లో, ఉద్యోగ విషయాల్లో, వ్యాపార విషయాల్లో, వృత్తి విషయాల్లో మీకు ఎలా ఉంటుందని అంటే ఎదుగుదల ఇంత గత కంటే కూడా మీకు ఎక్కువ డబ్బులు మీరు రావు, ముందుకు రావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే మనకి ఈ కేతు లాభస్థితిగతుడై ఉన్నాడు కాబట్టి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో మీరు ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత బాగా చేయండి వ్యాపారాలు, బాగా సంపాదించాలనేటటువంటి కసి మీలో ఈ వృషభ రాశి వారికి కలుగుతుంది. అయితే మీరు ఊరందరితో ఫోన్లు మాట్లాడుకోవడం, ఊరందరితో మీరు అందరూ ఒకలాగే అని అనుకోవడం ద్వారా మీరు నష్టపోయేటటువంటి అవకాశం ఉంది. మనం ఎవరితో చేయాలో వాళ్ళతో చేయాలి. వృషభ రాశి వారికి మనకి ఈ నెలలో శని యొక్క ప్రభావం వలన అపనిందల పాలు అవడానికి అవకాశాలు ఉంటాయి, మోసపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాల్లో దృష్టి పెట్టుకొని మీరు మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళ వల్లే ఎవరు బయట వాళ్ళ వల్ల కాదు, కాబట్టి జాగ్రత్తగా మీరు వ్యవహారం అనేటటువంటిది చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క వృశ్చిక రాశి వారి విద్యార్థులు బాగా చదువుతారు, ఇంకా చదవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో లాభం కలుగుతుంది మీకు, కన్సల్టేటివ్ బేస్లో, తర్వాత ఈ యొక్క టెంపరీ బేస్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఒక దారికి మీరు వస్తారు, పర్మనెంట్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి చాలా బాగుంటుంది. కాయగూరలో విత్తనాల వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళు అధిక లాభాలు తీస్తారు. అలాగే ముఖ్యంగా చేపల వ్యాపారం, ఎండు చేపల వ్యాపారం, అలాగే సముద్రంలో సెంట్లు ఇలాంటి వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి కూడా చాలా బ్రహ్మాండంగా మీకు ఉంటుందన్నమాట. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో మంచి రాణి పోతుంది. ఇనుముతో సంబంధించినటువంటి వ్యాపారం జోలికి వెళ్ళకండి. పిల్లలకి సంబంధించి కొంత టెన్షన్ ఉన్నప్పటికీ కూడా ఆ టెన్షన్ అనేటటువంటిది ఒక దారికి వచ్చేస్తుంది. మహిళలందరూ కూడా మనశ్శాంతిగా ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి శని కానీ రాహువు కానీ ఏదో ఒక్కొక్క గ్రహానికి జపం చేయండి. రాహు స్తోత్రాలు కానీ శని స్తోత్రాలు కానీ చదవండి. రాహు కిలోంపావు వినువుల్ని, శనికి కిలోంపావు నల్లని నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మణులకి దానం చేయండి. అలాగే వినువుల్ని, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పెద్ద బ్రాహ్మణులకి దానం చేయండి. ఈ విధంగా మీరు కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే దశమహావిద్యంలో ఒకటైనటువంటి
త్రిపుర భైరవి.